మన బయాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రతి మనిషి జీవితంలోనూ చాలా రకాల కష్టాలు ఉంటాయి. అలాగే ఇంట్లో చాలా మట్టుకు నెగిటివ్ శక్తి ఉందని, నకారాత్మక శక్తి ఉందని, మా ఇంట్లో ఏ పని చేసినా మాకు కలిసి రావట్లేదు అనేసి, అలాగే ప్రతి దాంట్లోనూ కూడా ఎక్కువ శాతం మేము ఏదైనా తలుచుకుంటే కూడా పనులు అవ్వకుండా చాలా ఇబ్బంది పడుతున్నామమ్మా, ఏదైనా రెమెడీస్ చెప్పండి అమ్మా అంటున్నారు. ఈ రెమెడీ నేను గత వీడియోలో నేను మీకు చెప్పే ఉన్నాను. ఇది కాకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఆ వీడియోలు తీయట్లేదు, తీయలేకపోతున్నాం అంటున్నారు, కాబట్టి మీకు నేను మళ్ళీ నేను చెప్తున్నాను. కాబట్టి మీరు మనం ఏం చెయ్యాలి, ఇలాంటి వాళ్ళు ఏ పరిహారం చెయ్యాలి అని అంటే, ఒక తెల్లటి దారం తీసుకోండి. ఎలాగా అంటే ఇవో చూడండి, మన మధ్యవేలు దగ్గర నుంచి మీకు ఎక్కడికి వచ్చేటప్పటికి అంటే భుజం వరకు లేదంటే మోర వరకు, మొత్తానికి మోర అంటే చిన్నగా వస్తుంది కాబట్టి భుజం వరకు తీసుకోండి. తీసుకుని ఎన్ని పోగులు వేస్తారంటే 11 పోగులు వేయండి. వేసి దానికి చక్కగా పసుపు రాసేయండి. పసుపు రాసి 3 పసుపు కొమ్ములు, చాలా ఒక రకంగా చెప్పాలంటే పసుపు కొమ్ములను చూస్తే ముద్దొచ్చేటట్టు ఉండాలి, అంత నీట్గా అందంగా ఉన్న పసుపు కొమ్ములను తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఈ పరిహారం ఎప్పుడు చెయ్యాలి అంటే, ఎప్పుడైనా సరే శుక్లపక్షంలో వచ్చే గురువారం రోజునాడు ఉదయం 6-7 మధ్యలోనే చెయ్యాలి. ఇదొకటి గుర్తుంచుకోండి. అయితే ఆ 3 పసుపు కొమ్ములు కూడా ఈ దారానికి చక్కగా మధ్యన మనం మాల కట్టినట్టు వేస్తాం కదా, అలా 3 వేసేసుకోండి. 3 వేసిన తర్వాత మీ ఇంటి సింహద్వారం, ఇలా మీరు లోనకు వెళుతున్నారు, ఇలా లోనకు వెళుతున్నప్పుడు ఈ ఇంటి పైన సింహద్వారం పైన ఒక మేకు కొట్టి, ఆ మేకుకి ఏం చేస్తారంటే దీన్ని మొత్తం అంటే పసుపు కొమ్ములు మధ్యన వేసిన తర్వాత అటుకోస ఇటుకోస ముడివేసేయండి. ముడివేసిన తర్వాత తీసుకెళ్ళి పైన అదేంటి మన ఇది మేకు ఉంది కదా, ఆ మేక్కి దీన్ని తగిలించేయండి. తగిలిచ్చేసి మీరు ప్రతిరోజు కూడా ధూపదీప నైవేద్యాలు ఇంట్లో ఎప్పుడూ మనం చేస్తూనే ఉంటాం కాబట్టి, మీరు దేవుడి మందిరంలో స్వామివారికి ధూపం దీపం చూపించిన తర్వాత ఆ తీసుకొచ్చి మళ్ళీ ఈ పసుపు కొమ్ములకు కూడా చూపించండి. ఒకటి గుర్తుంచుకోండి ఏంటి అంటే, పసుపు కొమ్ముల్లో మహాలక్ష్మీదేవి ఉంటుంది, అందులోనూ మీ ఇంట్లో మంగళకరమైన దోషాలు ఏదైనా ఉంటే అవి పోతాయి. తర్వాత ఇంట్లో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ భారీగా ఇదిగా ఉంటే అవి తగ్గుముఖం పడతాయి. అలాగే పిల్లలు చదువులు బాగా చదువుకుంటాం అనేది ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇంట్లోకి స్థిరమైన ఆదాయం రావడం మొదలు పెడుతుంది. కాబట్టి అది ఎలాగా మీరు అనేది గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ శుక్లపక్షంలో వచ్చే గురువారం ఉదయం 6-7 మధ్యలోనే మీరు పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా గనక మీరు పెట్టుకుని చూడండి, చక్కటి ఒక రకంగా చెప్పాలంటే ఇలా చేసిన తర్వాత మీ ఇంట్లో చాలా మటుకు మార్పులు అనేది మీరు చూస్తారు. సింపుల్ రండి, మీరు చేసుకుని చూడండి, చక్కగా అదృష్టాన్ని పొందండి. జై శ్రీవన్న.